నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, పొట్లకాయ కోడిగుడ్డు కలిపి కూర చేసుకుంటే విషం అవుతుందని అంటారు, దీనిలో ఏమైనా శాస్త్రీయత ఉందా డాక్టర్ గారు? ఏమీ లేదు. పొట్లకాయ కోడిగుడ్డు రెండు తినేవి కదా, రోజు మనం ఏవి తింటున్నామో ఆ రెండు కలిపి తిన్నాం. ఇప్పుడు పొట్లకాయ అన్నం ఇస్తున్నాం, పొట్లకాయ కలిపి తిన్నాం, మరి తర్వాత కోడిగుడ్డు మళ్ళీ ఇంకో కూర తిన్నాం, ఆ రెండు కడుపులోకి వెళతాయి. పెడితే ఏమైపోతుంది? అలా తిన్నప్పుడు లేనిది ఆ రెండు కలిపి ఉండే కూర విషం అయిపోతుందా? ఏం కెమికల్ ఇరిటేషన్ రాదు. ఇదంతా ఊరికే తినదగినవి తినేవి మనం రోజువారీగా ఏ తింటున్నామో, ఏవైతే ఏ కూరగాయలు తింటున్నామో, లేకపోతే ఏ మాంసం తింటున్నామో, ఇంకోటి తింటున్నామో, అవి ఏవైనా ఏ కాంబినేషన్లో అయినా సరే మనం శుభ్రంగా తినచ్చు. ఏమీ అవ్వదు. ఏ రకంగా కూడా కెమికల్ కాంబినేషన్ దీళ్ళు ఈ కన్నా ఈ కెమికల్స్ ఏవి కూడా ఆ విషతుల్నిగా మారేది లేదు. ఏమాత్రం విషంగా మారదు. విషంగా మారడం ఏంటి? అసలు విషంగా మారదు. ఊరికి ఇవన్నీ లేని పని సృష్టించి మనుషులను భయభ్రాంతులు చేయడం మాట. పొట్లకాయ కోనుతో కోడిగుడ్డు కలిపి వండుకుంటూ వండుకుంటూ మనం రకరకాల పిండి వంటలు, వంటకాలు, కూరలు, ఎన్ని డిషెస్ చేసుకుంటున్నాం, తీసి ఎన్ని కాంబినేషన్స్, ఎన్ని అసలు ఈ రోజుల్లో చేసే కొత్త కొత్త వంటకాలు, రుచికర వంటకాలు, అట్రాక్టివ్గా ఉన్నాయి. ఎన్ని కాంబినేషన్ ఉన్నాయి. ఒరి బాబోయ్ చెప్పలేను. ఒక ఏదైనా చేయాలంటే ఒక పిండి వంటో తినేది ఒక పదార్థం చేస్తే దాంట్లో 10 రకాలు 20 రకాలు కలుస్తున్నాయి. ఒకటి రెండు కదా, ఎన్ని రకాలు కలిపి ఎన్ని రకాలుగా వేడి చేస్తున్నారు, చాలా చేస్తున్నారు, ముద్ద చేస్తున్నారు, శుద్ధ చేస్తున్నారు, నీరు చేస్తున్నారు, వీధి చేస్తున్నారు, ఎన్ని రకాలు చేసేస్తున్నారు. చేస్తే అక్కడ లేనిది కేవలం పొట్లకాయలు కోడిగుడ్డు తింటే విషమా? ఏమీ లేదు. ఏమవదు. అంతే. ఇదిగో పులిని అదిగో తోక అనే రకంగా జనాల్ని భయపెట్టేటటువంటివి తప్ప అర్థం లేకుండా ఎవడో అన్నాడు అంతే, ఎవడో అన్నాడు అంతే, అంత దాంతో ఇంకా అనుకోవడం అంతే. ప్రశ్నించడం, పరిశీలించడం జనానికి కాదు. మనం ముఖ్యంగా తెలుసు పెద్దాన్ని ప్రశ్నించడం నేర్చుకోవాలి, పరిశీలించడం నేర్చుకోవాలి, పరీక్షించడం నేర్చుకోవాలి. అరే పొట్లకాయ కోడిగుడ్డు రెండు తింటున్నాం, ఏమైపోతుంది? ఒకవేళ ఉదయం పొట్లకాయ తిన్నాం, లేదా ఉదయం కోడిగుడ్డు తిన్నాం, తినడానికి ఒక 4 గంటలకు భోజనం చేసాం, దాంట్లో పొట్లకాయ తిన్నాం. ఈ రెండు పొట్లం వెళ్ళే కదా, పొట్లం జీర్ణ కోసం నుంచి బయట పక్కనే ఉంటాయి కదా. మరి ఆ ఉదయం తిన్న కోడిగుడ్డును మధ్యాహ్నం పొట్టకాయ కూర రెండు లోపలికి వెళ్ళాక అవన్నీ బాగా శుద్ధి అయిపోతాయి కదా, అంత ఎస్సెన్స్ అయిపోతాయి కదా, అక్కడ కలుస్తాయి కదా. మరి ఏం విషయం అదప్పుడు? ఈ కూరలకే వచ్చింది అదంతాను. కడుపులోకి వెళ్ళి రెండు కలుస్తాయి కానీ ఎక్కడ పోతే కడుపులో ఉంటాయి, ఎక్కడ పోవు, నిమిషాల్లో మొత్తం లేవు, అన్నీ ఉంటాయి అక్కడ. మరి అక్కడ విషయం అదా? ఏమో తినది. అందుకే చెబుతాం కదా, మనం తినేవి రెగ్యులర్గా మనం ఏం తింటున్నామో, ఏ కూరగాయలు తింటున్నామో, ఏ మాంసాహారం తింటున్నామో, అవన్నీ ఏ విధంగా అయినా సరే కలిపి అయినా సరే విడివిడిగా అయినా సరే తినొచ్చు. ఏమీ అవ్వదు. ఇది కేవలం మూఢనమ్మకం, అందుకే కాదు. చాలా చక్కగా వివరించారండి. మనం తినే ఆహారానికి సంబంధించి ఎన్నో అపోహలు ఎంతో కాలం నుండి ఉన్నాయి, కానీ వీటిలో ఎటువంటి నిజం లేదు. కొన్ని ఆహార పదార్థాల వల్ల కొందరికి ఎలర్జీలు కలగవచ్చు, కానీ మనం తరచూ తీసుకునే ఆహార పదార్థాలు కొన్నిటిని కలిపి తినడం వల్ల అది విషమవుతుందని, ఆరోగ్యం దెబ్బతింటుంది అని అనుకోవడంలో ఎటువంటి వాస్తవం లేదు. ఇది ఎక్కడా నిరూపితం కాలేదు. తెలుసుకున్నారుగా. ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా 20 ఛానల్స్లోని విభిన్నమైన కార్యక్రమాలను వీక్షించండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.